గుంటూర జిల్లా ఫిరంగిపురం పట్టణం తెలగోతోటి ఆదం 25వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వార్డెన్ ఆదం స్ఫూర్తితో తోటి వారి కష్టాల్లో ఉన్న వారికి తోచిన సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు। లాక్డౌన్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారి కష్టానికి తోచిన సహాయం అందిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో టి మధుబాబు, కె మోహన్ రావు, వై సుందర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। 25వ వర్ధంతి సందర్భంగా మా నాన్నగారు హాస్టల్ వార్డెన్ గా చేసి గవర్నమెంట్ సేవ చేసి ఎంతో మంది పేద పిల్లలకి జీవనభృతి కల్పించేలాగా భవిష్యత్తును తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా వారి భవిష్యత్తును మంచి మార్గం చేసినటువంటి ఆదం గారి జ్ఞాపకార్థంగా మనకి ఈ కరోనా టైంలో రెయిన్బోలు సేవలు చేసి శుభ్రపరిచి అన్ని ఏరియాలని బాగు చేసి మన ప్రజలను కాపాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫిరంగిపురం టౌన్లో ఎటువంటి కేసులు రాకుండా మనకంతా సహకరించి జీతాలు తక్కువైన రెయిన్బోళ్ళు అందుబాటులో ఉండి అన్ని పరిసరాలు శుభ్రం చేసి త్యాగం చేసిన మన సోదరులు స్కానింగ్ వర్క్ చేసే మన శానిటరీ వర్కర్స్ అందరికీ ఏదో చిన్న ఉడతా భక్తిగా 10 కేజీల బియ్యం ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం కందిపప్పు నూనె